ఈ శ్రీరామ నవమికి రామబాణం కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన ఇప్పుడు హీరోగా చేస్తున్నారు గోపీచంద్. అప్పుడెప్పుడో హిట్ అనే పదంలో విన్నారు గోపీచంద్. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వరుసతో దూసుకుపోతున్నారు గోపీచంద్. ఇక ఇప్పుడు తనకు సక్సెస్ ఇచ్చిన శ్రీవాస్ తో కలిసి చేస్తున్నారు. గతంలో గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో లక్ష్యం లోక్యం చిత్రాలు కూడా తెరకెక్కాయి. ఈ రెండు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు రామబాణం అనే పవర్ఫుల్ టైటిల్లో వస్తున్నారు గోపీచంద్. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసింది ఎవరో అందరికీ తెలిసిందే, నటసింహ నందమూరి బాలకృష్ణ గోపీచంద్ కు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా డింపుల్ హరి నటిస్తుంది. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో గోపీచంద్ తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. ఈ సినిమాలో గోపీచంద్ జగపతి బాబు ఇద్దరు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ పోస్టర్ లో ఇద్దరు వైట్ పంచులు కట్టుకుని తలకు బాగా చుట్టి నుదుటిన కుంకుమ విభూతి ధరించి హుందాగా కనిపించారు. సచిన్ కేడ్కర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.